చాలా కాలంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ శ్రీరంగ ప్రవేశం ఒకటి. అతను హీరోగా పరిచయం అవుతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ ఆ విషయంపై క్లారిటీ మాత్రం రావడం లేదు. కానీ దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతుండగా ఎంతోమంది దర్శక నిర్మాతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మోక్షజ్ఞను చిత్రసీమకు పరిచయం చేసే దర్శకుడు గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి బాలయ్య నటించిన 100వ చిత్రం గౌతమ్ పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ నడుస్తాడని అంతగా అనుకున్నారు. కానీ అది జరగకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. కొద్ది రోజుల క్రితం నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అల్చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫోటోలవి. వీటిలో మోక్షజ్ఞ లావుగా ఉండడంతో చూసిన వారందరూ షాక్ గురయ్యారు. దీంతో అతడు సినిమాల్లోకి రావడం కష్టమేనన్న టాక్ వినిపించింది కూడా. అయితే వారసుని సినిమాలోకి తీసుకుని రావాలన్న ఆలోచనను బాలయ్య మాత్రం వీడలేదట. మోక్షజ్ఞం త్వరలోన చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలయ్య. ఇందులో భాగంగానే అతడు లుక్స్ కోసం కొందరు ట్రైనర్లను నటనకు నేర్పేందుకు కొందరు గురువులను రప్పించాడట. మిగిలిన విభాగాల్లోనూ శిక్షణ ఇప్పించేందుకు కొందరు నిపుణులతో కూడిన టీమును రెడీ చేయించాడట. గత ఏడాది కాలంగా ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏడాది కష్టం తర్వాత మోక్ష హీరో మెటీరియల్ గా మారినట్టు తెలుస్తుంది. అయితే తన వారసుడు కోసం బాలకృష్ణ రాజమౌళి కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. కానీ జక్కన్న మాత్రం హీరోని లాంచ్ చేయడంలో నేను చాలా పూర్, నాదంతా స్టోరీ డ్రైవ్ మూవీస్ ఉంటాయి, మీరు ఒక్కసారి పూరి జగన్నాథ్తో ప్రయత్నించండి అని బాలయ్యకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే పూరితో పైసా వసూలు చేసి ఉన్నాడు బాలకృష్ణ. అలాగే బాలయ్య అంటే పూరికి విపరీతమైన లవ్. ఈ కారణంగానే మోక్షతో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ లాగర్ అనే పానిండియా మూవీతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి 4 నెలల్లో లాగర్ పూర్తయ్యాక పూరి జగన్నాథ్ మోక్షతో మూవీ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కథ విషయంలో కూడా పూరి బాలయ్యకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టిన మూవీ పాతాల భైరవి. అందులో ఒక తోటరాముడు రాజకుమారి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది చిత్రకథ. మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ఈ లవ్ స్టోరీనే మెయిన్ లైన్గా వాడబోతున్నారట. పూరి మరి నందమూరి అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఇన్నాళ్ళకి కెమెరా ముందుకు రాబోతున్న మోక్షజ్ఞ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.